सिंह शिकार, सिंह शिकार, छोटा बच्चा आ गया, मेरा जान आओ, अहिला दो की सलाम, दो आया, ओ भाई, क्या सुना है? चूडండి దోస్తులు పెద్ద పెద్ద పాంప్లెట్లు కిలో కిలో పాంప్లెట్ పడ్డాయి చూడొచ్చు బో బా సారీ సతాయించుకుంటారు ఏందో అర్థం చిన్న చాపైనా దాదాపు 50 గ్రాముల చాప కూడా మన సింగుకు బలంగా తప్పదు. దీన్నే సింగి స్కింగ్ అంటారు. ఈ చిన్న చాప పెద్ద చాప సంబంధం ఉండదు. అట్టుంటది కథ. इसको कొంచెం దాని దెబ్బ వెళ్ళినట్టు ఉంది అందుకే అట్లా ఉంది. తీయను దాన్ని అందరం ఆన్ చేస్తే మళ్ళీ అందరు అది ఇస్తుంది ఇక పక్క అని దెబ్బ తగిలింది రా కా కా పిండి పోయింది రే అస్సలాం దోస్తు రహమతుల్లాహి గారు బర్కాతో వెల్కమ్ టు మై ఛానల్ ఫిష్ అండ్ సత్తి. ఈరోజు అయితే మా మామ నేను ఇక్కడ చేపలు పడడానికి వచ్చాము. అయితే మా మామ ఇక్కడ ఉంగల్ నుంచి వచ్చాడు. అయితే ఇక్కడ చేపలు బాగుంటాయని మేము అక్కడికి వచ్చేసాము. సేమ్ ప్లేస్ వీళ్ళు ఆల్రెడీ కొంచెం అది మీరు ఫుడ్ ఏం కలుపుతున్నా, ఏం కలుపుతురు భయ్యా, ఏం కలుపుతురు భయ్యా భయ్యా అని అంటారు కదా, నేను ఏం కలుపుతున్నా మీరు చూపెడతా. ఇది వచ్చేసి బలామృతం కొంచెం వేసుకున్నా, ఒక రెండు మూడు బిడికల బలామృతం వేసుకున్నా. నమస్తే భయ్యా. అవి అన్నయ్య కూడా చాలా వచ్చాడు, సీనియర్ షికారి. ఇక ఈరోజు ఇదైతే ఆశీర్వాద్ పౌడర్, దీన్ని గోధుమ పిండి అంటారు, తెలుగు గోధుమ పిండి అంటారు, హిందీలో గౌక ఆట అంటారు. రైట్, ఓకే. ఇక వేస్తున్నా చూడండి, కొంచెం వేస్తా. ఒక నా ఒక పావు కిలో అంత వేసుకున్నా ఫ్రెండ్స్. ఇక ఏం లేదన్న, ఇక్కడ ఆడడానికి వచ్చేసి రెండు ఐటమ్స్, కొంచెం బాలామృతం, వచ్చేసి ఇంకొకటి ఏంటిది మన మైదా అన్న గోధుమ పిండి. సారీ, ఏదైనా పర్లేదు, గోధుమ పిండి. ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం. ఎస్పీజీ ఉంటే ఎస్పీజీ, ఇక మీ ఇష్టం అయితే వేసుకోవచ్చు. దీన్ని ఇట్లా లైట్ కలుపుకోవాలి. నేను ఆల్రెడీ కొంచెం చెరువు వేసి పెట్టినా. ఇక అన్నయ్య కూడా ఇక్కడ ఆడుతుండవు, కానీ ఎండ బాగా కొడుతుంది. మీరు మాత్రం ఎండకు రాకండి. ఇప్పుడు సత్తా సింగిల్ ఆడుతూనే ఉండదు. దోస్తులు కొంచెం మరీ మెత్త కాకుండా, మరీ గట్టి కాకుండా, కొంచెం అంతా ఇట్లా ఫస్ట్ ఈ పిండిని అయితే మనం ఫస్ట్ ఇట్లా మెత్త కలుపుకోకూడదు ఫ్రెండ్స్. గుచ్చకాలంలో కాదు ఇది, కొంచెం కలుపుకుంటూ పెట్టాలి. ఆల్రెడీ మనం గోలీ వేస్తాం కాబట్టి కొంచెం పదన ఉంటుంది కాబట్టి కొద్దిగా కలుపుకుంటూ అప్పుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వేస్ట్ కాకుండా ఉంటుంది. బాగా మొత్తం కలుపుకోకండి, తక్కువ కలుపుకోండి. షికార్ అయితే ఇన్షాల్లా జరు కరింగ షికార్ షికార్ హైబాగ్. మాకు వీడియో ఫోటోస్ దక్కే డాల్తే రైట్. ఈ విధంగా మంచిగా మెత్తగా, మరీ నరం కాకుండా, మరీ గట్టి కాకుండా ఇట్లా మీడియం కలుపుకోవాలి. ఇవాళ ఖచ్చితంగా షికారు ఏం చూపెడతా మీకు. ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్. ఓకే భయ్యా, మనకు మంచి ఛానల్ అయితే మంచిగానే అవుతుంది, కానీ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ గట్టిగా దబాయించుకుంటండి. థ్యాంక్ యూ. ఇసుకు కొంచెం దానికి దెబ్బ వెళ్ళినట్టు ఉంది అందుకే అట్లా. తీయను దాన్ని అందరం ఆన్ చేస్తే మళ్ళీ అందరు అది ఇస్తుంది ఇక పక్క దెబ్బ తగిలింది రా కా పిండి పోయింది రే. ఇటాస్తుంది మెల్లది ఇలే ఎవరు తీసిన
మొత్తం చేపల బలం ఉన్నాయి. చూడండి దోస్తులు, అది చేప చూసినావా? ఆల్రెడీ దానికి సింగి దెబ్బ తాకింది, ప్రాణభయంతో మూలం లేస్తున్నావు చూసినావా? కనబడుతుందా నీకు? ఇంకా జాలుంటే అయిపోగా అచ్చిన చిన్న ఇలా ఇల్లా మిల్లా నది కాదు, నది కరెక్ట్ కలగలేదు. అత్త అత్త అది ఒడ్డు కాదు సీతను పట్టచ్చు. గడ్డలు పోయింది నీది దానికి వేయలే కథ బొచ్చాట్లనే పట్టినాం కదా 10 కిలోలు ఉంది అంటే దాన్ని తగిలింది తగిలింది సింగి షికార్ సింగి షికార్ छोटा बच्चा आ गया मेरा जान आओ भाईला दो की सलाम दो आया ओ भाई क्या सुना है दिस इज बोल रहा एक बार जोर एक बार चाट चला मां भाली ये हाथ में वाले दौड़ा ना नो प्रॉब्लम क्या होना ना राइट आज इसका बा अरे आप इदी मन शिकार अंटरना ओके मस्त अरविंद एंड हां सिंग इज किंग ఏమంటావ్ నాయ అయ్యరావు వచ్చిన మానయ ఆ ఎంత లోగదు పెట్టు ఒకటే దెబ్బకు రెండు పటాకాలు అట్లేముండదు మంచి కలిపినా మళ్ళా అయితే ఈరోజు అయితే వచ్చేసి మేమిద్దరం ముగ్గురం వచ్చాం ఫ్రెండ్స్. అయితే మా సీనియర్ అధికారి భయ్య హైదరాబాద్ నుంచి వచ్చిండు 007 చిట్టిల్లా భాయ్ అండ్ నేను శశాంత్ర సత్య మీకు తెలుసుగా మీకు పరిచయమే నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ షాదుల్ మన భాయ్ హకీం భాయ్ కూడా వచ్చిండు, ముగ్గురం మా మామ కూడా వచ్చేసిండు. చూద్దాం ఈరోజు ఎలా ఎవరు పడతారు, ఫోటో పోటీ నడుస్తుంది. సింగ్ షింగర్ కింగ్ ఇస్ కింగ్ ఫటాఫట్ చూడండి అన్న చూడండి దోస్తులు, మూతి మొత్తం బలిగి తీకింది. ఇది అది ఏసుడితోనే మొత్తం మా సిగ్నల్ని కూడా క్రాస్ చేసుకుంటా మమ్మల్ని టైట్ కూడా వేపిస్తలేదు దారము అంత డేంజర్గా ఉన్నాయి మన టైగర్ పాంప్ పెట్లు. ఇది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రౌలు అస్సలు ఒకటి చాలా బాధాకరమైన విషయం. ఓ
देखो दोस्तों एक छोटा लगा मत एंड को दिग्वचन एंड एंड मुखमें बेरे वाटर बाटल पटको टोपी दूसरी एंड को बटक पिल्कोरी एंड को मतलब राकोरी डेंजर एंड पड़ती मैं वीडियो कोसम वा रही चापल पट रही सायं ऐसी गंटक रही क्षम तीस कष्ट दोस्त मन दिंद कड़प कड़ी दूर आंक रहा दोस्त एंड बड़े दबाद चुनाव कष्ट चाल ఇయన వాడు బట్టక ఓన్లీ మోనమ నో ఫిషింగ్ తీసుకుంటాన ఉండాలి పాంప్లెట్ అది పులి పాంప్లెట్ అది అన్ని పాంప్లెట్లు పడతాయి అలాడం బట్టు సాబంది బట్టు చూడండి ఫ్రెండ్స్ పాంప్లెట్ పెద్దది అర్ధ కిలో ఉంటదా అర్ధ కిలో పీస్ ఇది तक उठा चोटी वाला कंता मिग्त अब सत्ता बाले వచ్చినా రావు వట్టి అరే ఐమదిగా విక్కై తెలు పడుకో ఉంటినా రావు వట్టి లే లే అరే బుర్రకులు ఐమాల్ ప్రొఫెసర్కి లేవు నువ్వు ఫస్ట్ రా ఎవడి ఎప్పుడు రా నువ్వు నువ్వు ఆడ బాంగ్ కొట్టుకున్నాడు చెప్పు చూడండి దోస్తులు ఎట్టకెళ్ళకు మనం రావు కొట్టేసినాం చూడచ్చు ఫ్రెండ్స్ ఏ రామబాబేడి పాపులేటా మిల్లానే అన్న అనకి ఈ సత్తికి ముట్టుకుంటా చాపల వంట ఊరు అవుతుంది ఎందుకు రెండు ఇష్టం రకాలు దానికి చిన్నది కావచ్చు అది వైర్ చిక్కుంటది అటే పోనీ పట్టిగా పోతుంది నీ ఇష్టం ఇటు సైడ్ నీ సైడే తీసుకో ఎన్ని చెప్పినా దాని మిల్ల చెప్పది రా సల్లగా ఇప్పుడు రాదు పట్టే దాన్ని మళ్ళా విక్తది కన్ను కొట్టదు
ఆగమైన కాకి ఎట్లుంది వాళ్ళకి పావు కిలో అని చెప్పాలి ఆ దగ్గర అంటే తమ వాళ్ళ ఫేరే ఫీల్ అవుతారు అట్లా शिकार पापलेट का मच्छी है देख सकते हो इला फ्राई चेसको तीन చూడండి దోస్తులు ఒక 5 కిలోలు ఉంటాయి మొత్తం కలిపి పంచ్ కిలో ఉంటాం గందరగోళం అయితే కిలో పోతే గందరగోళం అయితే కరెక్ట్ గందరగోళం ఏంటిది చూడండి ఫ్రెండ్స్ చూడచ్చు చేపలు ఈరోజు అయితే మంచిగా పడ్డాయి మొత్తం పాంపెట్లు ఒకటి చూడండి చేపలు మొత్తం ఎట్లా పడ్డా అన్నీ పట్టుకున్నా మొత్తం పాంప్లెట్ కదా పూరా బురకా హే చలో బయట కప్పుడు ఇలా వండుకోవాలి వండు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫిష్ హంటర్ సత్తి దేఖ్ సక్తా దోస్తో ఆజ్ పూరా షికార్ అయ్యే చూడండి దోస్తులు పెద్ద పెద్ద పాంప్లెట్లు కిలో కిలో పాంప్లెట్ పడ్డాయి చూడచ్చు సరే